అలా సరదాగా అంటారండి. అసలు నేను డైరెక్టర్ గారు అన్న మాట తప్ప మరో మాట ఎప్పుడు చెప్పలేదు. మీరు మీడియా ముందు ఉన్నారు సార్, మీరు ఏదో ఒకటి మాట్లాడాలని. కరుణ ఆర్టిస్టులకు ముందు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎస్పెషల్లీ ఇంద్రజ గారు, సుమన్ గారు, అజయ్ గారు, ఘర్షణ శ్రీనివాస్ గారు. మీరు ఒపీనియన్ సినిమా అయితే కాదండి, పాలిటిక్స్ కి సంబంధించి డిఫరెంట్ సినిమా. సింపుల్ పాయింట్ లో చెప్పాలంటే సీఎం వైఫ్ బయటకు వస్తే ఏం జరుగుతుంది అని, అంటే సింపుల్ లైన్ లో సినిమా. మీరు ఒకే ఒక రోజు ఒక్కడ సినిమా గల్లి చూశారు సీఎం ఒకరు. సో ఇక్కడ సీఎం వైఫ్ బయటకు వస్తే ఏం జరుగుతుంది అనేది సింపుల్ పాయింట్ లో తీశాను. ఇక ఆర్టిస్ట్ చెప్తేనే బాగుంటుంది. థ్యాంక్ యూ. తెలుగు మీడియా మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు. నాకు డైరెక్టర్ గారు స్టోరీ అంతా, అంటే కామన్ మ్యాన్ సీఎం స్టోరీ అంతా, అంటే మొత్తం చెప్పలేము, అదంతా చెప్పిన తర్వాత నాకు నచ్చింది స్టోరీ, బాగా నచ్చింది. ఒక చిన్న పొజిషన్లో ఉన్నటువంటి కామన్ మ్యాన్ ఏ రకంగా పొలిటికల్గా పెద్దవాళ్ళని, ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని మీద, రైతులకి కష్టాలు, కామన్ మ్యాన్ కష్టాలని చూసి నాకు నచ్చి ఈ సినిమాలోకి మేము ప్రొడ్యూస్ చేయడానికి ఇష్టపడి డైరెక్టర్ గారితో కలిసి మూవ్ అయ్యాము. మీరు కూడా ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆలీగారికి, ముస్లిం సోదరులందరికీ మిలాద్ నబీ శుభాకాంక్షలు. అందరికీ థ్యాంక్స్ అండి, సేపు లేట్ అయినందుకు. అందరూ చాలా పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా తొందరగా, ఎందుకంటే టైం కూడా అయిపోయింది, అందరు భోజనాలు కూడా వెళ్ళాలి, తొందరగానే మాట్లాడిస్తామండి. ఈ సినిమా నాకు మా మేనేజర్ ఫోన్ చేసి ఇట్లా సబ్జెక్ట్ వింటానని చెప్పారు. సో రంగారెడ్డి గారు నాకు ఫోన్లో ఫ్లైన్ చెప్పారు. సో సంథింగ్ ఫ్రెష్గా ఉంది, అంటే పొలిటికల్ సినిమా అయినా కూడా సంథింగ్ న్యూగా, అంటే ఇందా కూడా చెప్పారు సీఎం వైఫ్ ఎంత హోంవర్క్ ప్లస్ ఎంత బయటికి వెళ్ళి ప్రజల నాడీని తెలుసుకోవడం, ప్రజల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, అది సీఎం బాగుండాలి, తన భర్త బాగుండాలి, ప్లస్ ఇట్లా కొన్ని చేంజెస్ పొలిటికల్ సిస్టమ్లో కొన్ని చేంజెస్ ఎట్లా రావాలి, రావాలో వద్దా, ఇట్లా చెప్తూ వేరే కొన్ని క్యారెక్టర్. నా క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కూడా డిఫరెంట్ రొటీన్ చాలా సినిమా చేసుకుంటాను, వాటిలో ఒక డిఫరెంట్గా, అంటే గవర్నమెంట్ సర్వెంట్ కాబట్టి వాళ్ళ డ్యూటీ ఏంటి, బట్ వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయరు, వీటిలో ఒక మంచి పాయింట్ ఇది, పొలిటికల్గా మంచి పాయింట్. ఈ సినిమా అంటే రిలీజ్ అయిన తర్వాత పాలిటిక్స్లో ఒక డిఫరెంట్ చేంజ్ రావాలని ఆయన అంటున్నారు, మంచి ఉద్దేశమే. కొన్ని విషయాలు ఉన్నాయి, అది ఎందుకంటే ప్రజలు రీచ్ అయితేనే అది వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళకి అవేర్నెస్ వచ్చి సో ఇలా ఉంది ఇలా జరుగుతుంది అని, ఒక మంచి పొలిటికల్ ఎడ్యుకేటివ్ ఫిలిం. దాంతోపాటు ఏంటంటే వేరే ఆయన కొడుకు గారు చెప్పారు రైతుల గురించి అవన్నీ చూస్తారండి. ఓవరాల్ ఇట్స్ నైస్ క్లీన్ ఫిలిం అండి, ఫ్యామిలీ కెన్ వాచ్ చేసుకుని. అండ్ ముఖ్యంగా పొలిటికల్లో, అంటే ఏ వరకు కలవంతా ఆలే కదా అని కాకుండా, ఎవ్రీ పొలిటికల్ పర్సన్ ఈ సినిమా అంటే ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సి వచ్చిన నైస్ ఫిలిం అండి. సో ముందుగా ఫస్ట్ ఛాన్స్ ఏంటంటే వాకాడ అప్పారావు గారు, ఆయన నాకు ఫోన్ చేసి సినిమా గురించి ప్రొడక్షన్ గురించి చెప్పారు. సో నాకు ధైర్యం వచ్చింది సరే ప్రొడక్షన్, ఎందుకంటే నా అప్పుడు దేవకే గారు నాకు పరిచయం లేదు, ఎందుకంటే ఎవరు ప్రొడ్యూసర్ అడిగితే వాకాడ పరాగారు నాకు ఇప్పుడు కాదండి 1981 నుంచి నాకు పరిచయం కూడా గారితో పాటు. సో దాని తర్వాత సబ్జెక్ట్లో క్యారెక్టర్స్ బాగున్నాయి, బట్ ఆర్టిస్ట్ ఎవరని చెప్తే ఆయన అజయ్ గారు. అజయ్ ఇస్ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండి. ఈ సూట్స్ రోల్ ఇన్నట్టుకలీ సూట్స్ రోల్ చాలా బాగా చేశాను, నేను చేసిన సేమ్ చాలా బాగా చేశారు. ఇదాన్ ఇస్ బెస్ట్. అండ్ ఇంద్రజాల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇది వండర్ఫుల్ యాక్ట్రెస్. అండ్ ఎనీ క్యారెక్టర్లో ఉన్న డ్రెస్ వేసుకుంటే దాని తగ్గి టేక్స్ ద క్రియేట్ చేస్తుంది. దీంట్లో ఇదాన్ వండర్ఫుల్ రోల్. అండ్ ఐ నో లాంగ్ వర్క్ అస్ హీరోయిన్ ఆల్సో వర్క్ చేశాను. వెరీ డెడికేటెడ్ ఆర్టిస్ట్ బోత్ ఆఫ్ దెమ్ అండ్ వెరీ డెడికేటెడ్ ఆర్టిస్ట్. అండ్ ఒక డిసిప్లిన్ ఉంది, పద్ధతి ఉంది, వచ్చాము అక్కడ ట్రీట్ దెట్ యాజ్ అ టెంపుల్ ఇరౌండ్ పూల్ అరౌండ్ అని వాళ్ళు అఫ్కోర్స్ జోకింగ్ అపార్ట్ బట్ అరౌండ్ ది సెట్ అనమాట. అలాగే మన ఆలీ గారు కూడా. సో ఇలాంటి ఆర్టిస్ట్ పెట్టడం కూడా అది చాలా ఇంపార్టెంట్. చాలా సినిమాలు నేను చేస్తున్నాను, క్యారెక్టర్ బాగున్నాయి కానీ దాని తగ్గ ఆర్టిస్ట్ లేదు. దానివల్ల సినిమా వన్ ఆఫ్ ది రీజన్స్
చిన్న సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కారణం కూడా ఏంటంటే రైట్ బ్రహ్మాండంగా రాస్తున్నారు స్టోరీ, బట్ దాని సరైన క్యారెక్టర్ అంటే ఆర్టిస్ట్ ఎప్పుడైతే లేరో డ్రాప్ అయిపోతుంది. ఈ సినిమాలో వన్ థింగ్ మేకింగ్ వైజ్గా కూడా ఎక్కడ ప్రాబ్లం ఏం లేదంటే చాలా హ్యాపీగా తీసు. థ్యాంక్స్ టు కెమెరామ్యాన్ శ్రీనివాస్ గారికి. అండ్ నేను ప్రొడ్యూసర్ గారు అసలు నేను ఆయన చూడలే, ఇప్పుడే పరిచయం బయట నేను ఈయనండి ప్రొడ్యూసర్ చేసి పరిచయం చేసి. అండ్ రమణ గారు డైరెక్టర్ ఏంటంటే నేను ఆన్ ద ఫోన్ మాట్లాడిన తర్వాత కలిసాం. సో ఆన్ ద సెట్ ఏంటంటే దేర్ వాస్ నో కన్ఫ్యూజన్ అండి, సీన్ ఇవ్వడం స్టార్ట్ ఇది 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 టకటకనే అయిపోయింది. సో ఓవరాల్ నాకు ఇది ఒక మంచి ఫిలిం అవుతుంది. అండ్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇది చూడాలి, కామన్ మ్యాన్ కూడా చూడాలి, యూ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. అండ్ కొన్ని న్యూ ఐడియాస్ ఇచ్చారు. సో అందువల్ల మీ ఆశీర్వాదాలు ఉండాలంటే ఈ పిక్చర్ సక్సెస్ అవ్వాలి. దీర్కే గారు, రమణ గారు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ది ఆర్టిస్ట్ శ్రీనివాస్ గారు కూడా, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నారండి. సో వన్స్ అగైన్ విజయ్ అజయ్ గారు, నైస్ వర్కింగ్ విత్ యూ అండి అగైన్. ఇవాడే మనం ఫ్రీక్వెంట్గా మే నాట్ మీట్ బట్ ఇలాంటి దీంట్లో యూ డిడ్ వెరీ వెల్. హ్యాస్ అ నైస్ ఫ్యూచర్ అండ్ ఇంద్ర గారు ఆల్సో బ్యూటిఫుల్ ఆర్టిస్ట్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరికీ థ్యాంక్స్ అండి. సో హ్యాస్ అ నైస్ సార్, థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు సీఎం బిళ్ళం కామన్ మ్యాన్ వైఫ్ సినిమా టీజర్ వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, శుభాభినందనలు, ధన్యవాదాలు. ముఖ్యంగా సుమన్ గారు, అజయ్, అజయ్తో చాలా సినిమాలు చేశాను, ఇంద్రజ గారు, తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు. డైరెక్టర్ గారు గురించి చెప్పాలంటే ఈజ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ మేకింగ్ ఫిల్మ్స్, ఈజ్ వెరీ టాలెంటెడ్, మల్టీ టాలెంటెడ్, లిరిక్స్ రాస్తారు, డైలాగ్స్ రాస్తారు, డైరెక్షన్ చేస్తారు, ఓనర్, హి విల్ డూ ఎవ్రీథింగ్. ఈజ్ 24 క్రాఫ్ట్స్ లో పట్టు ఉన్న డైరెక్టర్, డెడికేటెడ్ గా పనిచేస్తాడు. ఒకసారి చిరంజీవి గారు డైరెక్టర్స్ వాళ్ళ పనితనాన్ని చూపిస్తూ తక్కువ మంది వస్తున్నారన్నాడు, దానికి వ్యతిరేకంగా తను ఏంటంటే ప్రతి ఫ్రేమ్, ప్రతి సీన్ ఏ లొకేషన్ లో చేయాలి, ఎలా చేయాలి, డే నైట్ ఎవ్రీథింగ్ బ్యాండెడ్ స్క్రిప్ట్ తోని సినిమా స్టార్ట్ చేశాడు. ఇందాక సుమన్ గారు అన్నట్టు ప్రతి విషయాన్ని కూలంకషంగా విపులీకరించి ఆర్టిస్ట్ ఏం చేయాలి, డైరెక్టర్ ఏం చేయాలి, పని అయిపోయిందా, టైం బిఫోర్ అయిపోయిందా లేదా, అందరికీ రెస్ట్ కావాలి, 6 గంటలకు షెడ్యూల్ ఉంది, 6 to 6 అని కాదు, 5:30 లోపల మేమందరం చేసిన రోజుల్లో ఖచ్చితంగా ముందే హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోయాం. ఆమ్ ఐ రైట్? దిస్ ఇస్ వాట్ హీ అబ్జర్వ్స్, హీస్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. చాలా 20 ఏళ్ళు తను కష్టపడి ప్రతిదీ నేర్చుకుని నేర్చుకోవడానికి ఎనిక్కుపోడు. ఎవరు చెప్పినా, మేము చెప్పినా కరెక్షన్స్ ఏమన్నా ఉంటే కూడా సజెషన్స్ పెద్ద మనసుని తీసుకొని అప్పటికప్పుడు స్పాట్ లో చేశారు. సో ఆ రిలేషన్ అనేది ఆర్టిస్ట్ కి డైరెక్టర్ కి కోఆర్డినేషన్ ఉంటే సినిమా డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. దానికి తోడు అక్కడ అప్పారావు గారు, మా సురేష్ అలీ గారి సపోర్ట్ కూడా మాకు చాలా ఉంది. మిత్రులు ఇద్దరు, శ్రీనివాసరెడ్డి గారు, ఇక శ్రీనివాసరెడ్డి గారు కూడా చాలా చక్కగా ఆయనకు అనుకూలంగా ఉండి ఒక సినిమాను ముందుకు తీసుకొచ్చి మీ ముందుంచాము, రిజల్ట్ ఇవ్వాల్సింది మీరు. ఇక చివరగా మరి ప్రొడ్యూసర్ గారు, వారు లేకుంటే ఈ స్థాయికి వచ్చేవాళ్ళం కాదు. ఫ్రీ హ్యాండ్ తో వచ్చిన కొత్త ప్రొడ్యూసర్, అవతరించిన ప్రొడ్యూసర్, సో ఆయనకు కూడా శుభాభినందనలు. ఇకపోతే ప్రతి ఒక్కరూ ఆస్వాదించదగ్గ సినిమా, ఫ్యామిలీతో వెళ్ళి ఆస్వాదించదగ్గ సినిమా. ఫ్యామిలీ వెళ్ళొచ్చు, పొలిటీషియన్స్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, స్టూడెంట్స్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, మహిళలు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. అంటే ఒక్కటే ఒక మాటలో సమాజం మొత్తం చూడాల్సిన సినిమా సీఎం పెళ్ళాం, కామన్ మ్యాన్ పెళ్ళాం. సో థ్యాంక్ యూ.
నేను స్వాతి పాలకూరులా. నేను ఆల్మోస్ట్ ఒక 12 ఇయర్స్ తర్వాత ఒక ఫిలిం చేశాను. అండ్ 12 ఇయర్స్ ముందు అంటే కుర్రాడు మూవీలో వరుణ్ సందేష్కి సిస్టర్ రోల్ చేశాను. తర్వాత ఎడ్యుకేషన్ జాబ్ అయిపోయింది. ఫస్ట్లీ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఆర్కే సార్కి ఫస్ట్లీ థ్యాంక్ యూ. రమణ సార్, కెమెరా సీను సార్, అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా థ్యాంక్ యూ. షూట్ టైం అంతా బాగా జరిగింది. లైక్ ఇంద్రజమాన్తో కానివ్వండి, రూపా గారైనా కానీ, ఇంకా చాలామంది ఎవరైతే వర్క్ చేశారో అందరూ చాలా కోఆపరేటివ్గా ఉండేవాళ్ళు. అండ్ అందరికంటే ముందు మా మామయ్యకి థ్యాంక్ యూ చెప్పాలి. ఈ ఆపర్చునిటీ ఇక్కడ వరకు వచ్చి నేను ఈరోజు మాట్లాడుతున్నాను అంటే హీఈస్ ద ఓన్లీ రీజన్ బిహైండ్ దిస్. అండ్ సుమన్ సార్, నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. నాకు తెలిసిన వెంకటేశ్వర స్వామిని లైవ్గా చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అందరికీ ఈ మూవీ ఇంకొక స్టెప్ ముందుకు తీసుకెళ్తుంది. అండ్ అందరూ లైక్ ఇలాగ సార్ చెప్పినట్టు పొలిటికల్లో ఎవ్రీ పర్సన్ ఓకే ఇది ఇలా చేస్తే ఇంకా పాలిటిక్స్ బాగుంటుంది, సొసైటీ బాగుంటుంది అని ఆ విజన్ ఏదైతే తీసుకొని రమణ సార్ పోర్ట్రేట్ చేశారో అది అందరికీ ఒక పాజిటివ్ వేలో రీచ్ అయ్యి ఒక కొత్త స్టెప్ పొలిటికల్ ఇండస్ట్రీలో కూడా ఉంటే సొసైటీ బాగుంటుంది అన్న తన కాన్సెప్ట్ అందరికీ రీచ్ అయ్యి అది ఒక కొత్త వేలో వెళ్తుంది అని నేను కూడా హోప్ చేస్తున్నాను. అండ్ ఇంక్లూడింగ్ మీ, ఐ విష్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ సీన్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ సురేష్ కొండేటి సార్ థ్యాంక్ యూ, మీతో నేను చేసి మీ హార్లీ 2 డేస్ ఆఫ్ వర్క్ ఈ షూట్లో అండ్ దట్స్ అ గ్రేట్ టైం వర్కింగ్ విత్ యూ. అండ్ వెంకటేశ్వర సార్ గారు అండ్ అలీ గారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మా శ్రీనివాస గారు, మా మిత్రుడు రమణారెడ్డి, అందరికీ నమస్కారం. పార్టీ మిత్రులకి, మీడియా సోదరులకి, యాక్చువల్గా ఈ సినిమాలో నేను యాక్ట్ చేశాను. తను రమణారెడ్డి కాలేజీ స్టూడెంట్ అని ఒక సినిమా చేస్తున్నప్పుడు హీరోగా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్గా కంపెనీ కార్లో వస్తారు లేకపోతే స్కూటర్ మీద వస్తారు. ఈ వ్యక్తి ఒక అంబాసిడర్ కార్లో వచ్చాడు, పార్కింగ్ తీశాడు, క్లాప్ కొట్టాడు, వెళ్తాడు, నెక్స్ట్ డే మళ్ళీ జీప్ వేసుకొచ్చాడు, క్యాబ్ కొట్టాడు, వెళ్తాడు, ఆ నెక్స్ట్ డే ఇంకో కార్ వేసుకొచ్చాడు. నేను చూసాడు రావాలి ఆయన కార్ డిజెస్ ఉందా కాదండి, మీరు కొంచెం పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినండి, సినిమా లేదా ఇష్టంతో వచ్చినండి, ఫ్యూచర్లో నేను మంచి డైరెక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను, అందుకోసం అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ చేశాను నా కెరియర్. తర్వాత గతంలో తను ప్రకాష్ రాజు గారు హీరోగా ఒక సినిమా తీసి తర్వాత ఇంకో సినిమా చేసే టైంలో సమ ఇబ్బందులు ఏదో వచ్చి ఇంకా ఇండస్ట్రీ వద్దు అనుకుని ఒక రోజు నా దగ్గరకు వచ్చాడు. ఇది ఆల్మోస్ట్ 22 సంవత్సరాల క్రితం. అంతేనా, అమెరికాకి పోతున్నాను, ఏ లేదు ఏదో అనుకున్నా నాకు అవకాశం లేదు, సరే నీ ఇష్టం, నువ్వు డిసైడ్ అయితే వెళ్ళిపోలేదు. వెళ్ళాడు, అద్భుతంగా తను అక్కడ ఫ్యామిలీతో అమెరికన్ సిటిజన్ అని చెప్పారు. వైఫ్, ఇద్దరు పిల్లలు, వాళ్ళ పాప ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ దగ్గర అడ్వైజర్గా ఉంటుంది ఆ అమ్మాయి, వాళ్ళ పాప. ఎస్, సో అట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన రమణారెడ్డి ఉంటుంది కొంచెం పొరుగు ఇంటికి వచ్చి ఇప్పుడు ఒక సినిమా చేశారు, అదే కామన్ మ్యాన్ పెట్టడం, సీఎం పెట్టడం. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు తెలుసు, ఎప్పుడు ఫినిష్ అయిపోయిందో తెలియదు. నిన్న ఫోన్ చేసి భయ్యా రేపు ఇలాగా అనగానే ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు తీశారా, లేదు అయిపోయింది సినిమా అయిపోయింది, ఎవరెవరు ఆశిస్తారు అనగానే తనని చెప్పారు సుమన్ గారు, యేసుడు గారు, ఇంద్రజన్ గారు, అజయ్ మెయిన్ గీట్ క్యాపిటల్, వెరీ గుడ్, సూపర్. ఏంటి కథ అని నేను గతంలో నాకు చెప్పడం జరిగింది, బట్ సినిమా ఇంత బాగా చేస్తాను నేను అనుకోలేదు. రమణారెడ్డి దగ్గర ఇప్పుడు కూడా నేను గర్వంగా చెప్పుకోగలను, రేపు సీన్ ఏంటి అనేది కాస్ట్యూమ్తో సహా ఎంతసేపు సీను, ఆర్టిస్ట్ ఎవరు, ఆర్ట్ డిపార్ట్మెంట్కి ఏంటి, ఎన్ని గంటలకు రావాలి, ఇవన్నీ ఒక్కొక్క పేజీ లెక్కన ఒక పెద్ద సూట్కేసులో ఎంత పెద్ద అమౌంట్ స్క్రిప్ట్ పెట్టుకుంటాడు. అంత ప్యాషన్ ఉన్న డైరెక్టర్, తను ఖాళీగా ఉండడం జరిగిందని
హాలీవుడ్ లో కూడా చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చి వచ్చినాడు. అండ్ ఇంతటి ప్యాషన్ ఉన్న డైరెక్టర్ డెఫినెట్ గా ఈ సినిమా పెద్ద హిట్ అయితే తను మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి క్యారెక్టర్ వచ్చాడు అని డెఫినెట్ గా నేను యాజ్ అ ఫ్రెండ్ గా ఫీల్ అవుతాను. అండ్ డెఫినెట్ గా ఈ సినిమాలో ఇంతమంది మంచోళ్ళు ఒక వేదిక మీద కలిశారు కాబట్టి ఈ ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి తనకి మంచి పేరు రావాలి నిర్మాత గారు కూడా. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ని నమ్ముకొని ఒక కథను నమ్ముకొని ఇంత డబ్బులు పెట్టి సినిమా తీశారంటే ఆ కథ మీద ఉన్న ఆయనకి ఎంతో ఇష్టంగా ఆయన ఎస్ ఈ సినిమా డెఫినెట్గా బాగుంటుంది అనే ఉద్దేశంతో వారు చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్ట్ అవ్వచ్చు టెక్నీషియన్స్ అవ్వచ్చు అందరికీ మంచి పేరు రావాలని ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఒక ఫ్రెండ్గా నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ ఫర్ ఆల్ దోస్ కైండ్ వర్డ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సేవకు మీ దగ్గర ఇస్తారు అది అన్న థ్యాంక్ యూ. మీరు వచ్చారు తెలంగాణ షాప్ వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఫిలిం ముఖ్యంగా ఇంతమందికి ఉండటానికి రీజన్ ఏంటంటే రమారెడ్డి గారు మంచితనం అండి, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. నాకు ఫ్రెండ్ అయిపోయారు ఆయన ఈ సినిమాతో. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సినిమా సంబంధించి ఫలానా రోల్ ఉందన్నప్పుడు సరైన ఒకసారి చెప్పండి ఏంటి రోల్ అంటే ఇంత బుక్లెట్ పట్టుకొచ్చారు ఆయన, అంటే మొత్తం స్క్రిప్ట్తో సహా కాస్ట్యూమ్స్ ఇంత గాలిగా మొత్తం చెప్పేశారు ఆయన గురించి. యాక్చువల్లీ యాజ్ ఇట్ ఈస్గా ఇంత బుక్లెట్ మొత్తం బౌండ్ స్క్రిప్ట్ ఉంది ముందు. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఈ మూవీ పర్టికులర్గా ఇట్స్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం, పాలిటిక్స్ ఇలా ఉంటే పొలిటీషియన్స్ ఇలాగానే ఉంటే బాగుంటుంది అని చెప్పే ఫిలిం. ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ఫిలిం ఇది. ఒక రకంగా ఇంద్రాజ గారు హీరో ఈ సినిమాకి, సీఎం వెళ్దామనేది టెలిఫికేట్ చేశారు. అలానే రమారెడ్డి గారు ద కాన్సెప్ట్ అండ్ ఆల్ వచ్చిన విధానంగా నాకు బాగా నచ్చి క్యాచ్ చేశాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే రామకృష్ణ గారు థ్యాంక్ యూ అండి, శ్రీనివాస్ గారు అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ. ముఖ్యంగా సురేష్ కొండేటి గారితో చేయడం నాకు చాలా ఆనందం కలిగింది. ఒకటే ప్రేమ ఇద్దరం అదృష్టం కలిగింది. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా మూవీని సపోర్ట్ చేయడానికి ఇంత దూరం వచ్చారు. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నా థ్యాంక్స్ చీఫ్ గెస్ట్ అలీ గారు, బికాస్ ఇక్కడ మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేయడానికి, ఈ మూవీని సపోర్ట్ చేయడానికి ఆయన విచ్ చేశారు. అండ్ సుమన్ గారు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా చాలదు, బికాస్ మీతో హీరోయిన్గా వర్క్ చేసినప్పటి దగ్గర నుంచి ఇప్పటిదాకా ఒక చిన్న చేంజ్ కూడా లేదు, అదే క్రియేషన్. నేను అప్పుడప్పుడే కొత్తగా వచ్చినప్పుడు నన్ను ఆయన ఎంత గౌరవించారు, అప్పుడు నాకు అది చాలా ఆశ్చర్యం వేసేది. అసలు ఈయన ఇంత పెద్ద హీరో, మనల్ని ఇంత గౌరవించడం ఏంటి, మనకు కూడా కూర్చోబెట్టి మాట్లాడడం ఏంటి అని అక్కడి నుంచి నేను ఈ రోజు దాకా చూస్తున్నాను. ఆ ఎంకరేజ్మెంట్ కానివ్వండి, ఆ రెస్పెక్ట్ కానివ్వండి, రెస్పాన్స్ అవ్వడం, ఏది ఏది సో హ్యాపీ అండ్ చాలా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. సుమన్ గారు ఎప్పుడు మీతో స్క్రీన్ షేర్ చేసుకున్నా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా మా డైరెక్టర్ గారు రమణారెడ్డి గారు, ఈజ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ సోల్ ఐ మెట్ అండి. ఒక మంచి తనం అన్నది నిలబెట్టిన రూపం రమణారెడ్డి గారు, అంత ఒక ప్యూర్ హార్ట్ అనమాట. ఈ మూవీకి సంబంధించినంతవరకు ఎస్ చిన్న బడ్జెట్ ఫిల్మ్, కంటెంట్ ఉంది, ఒక మంచి కథ ఉంది అన్న నమ్మకంతో ఆయన వచ్చేసారు అని అందరూ మీకు చెప్పారు సార్. ఇప్పటికీ ఆయన ఒక బౌండెడ్ స్క్రిప్ట్ ఎట్లా తీసుకొస్తారనేది, ఆర్థర్స్ కాస్ట్యూమ్ ఎలా ఉండాలి, లొకేషన్ ఎలా ఉండాలి, ఈ సీన్కి ఎవరెవరు కావాలి, ఈ సీన్కి ఎంత టైం పడుతుంది, అంటే కెమెరా రోల్ చేయడం కూడా అనవసరంగా ఒక్క షాట్ కూడా ఆయన తీయలేదండి. అంత క్లారిటీ ఉన్న వ్యక్తి ఒక మంచి సోషల్ మెసేజ్తో వచ్చారు. అంటే అధికారంలో ఉన్న వాళ్లే కాదు, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఈ సమాజం పట్ల తను చేయగలిగింది చేస్తే ఎంతగా ఈ సమాజం మారిపోతుంది, ఎంత అభివృద్ధి చెందుతుంది అన్నది చాలా బ్యూటిఫుల్గా ఒక స్క్రిప్ట్తో వచ్చారు. అండ్ ముఖ్యంగా నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. సెకండ్ అని ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఒక మంచి క్యారెక్టర్ పట్టడానికి ఎంతగా తాపత్రయపడుతున్నారో తప్పిస్తున్నారు అన్నది నాకు తెలుసు. నేను మొన్న మారుతీనగర్ సుబ్రహ్మణ్యంలో కూడా ఒక ఆవేదన నేను బయట వ్యక్తం చేశాను. ఇక్కడ ఇలాంటి ఒక స్క్రిప్ట్తో వచ్చి నన్ను ఈ క్యారెక్టర్కి ఎన్నుకోవాలంటే ఇది భగవంతుడి యొక్క పరిపూర్ణ ఆశీర్వాదం అని నేను చెప్పగలను. అండ్ ఆ కథని నమ్మి ప్రొడ్యూస్ చేయడానికి ముందు వచ్చిన మా రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సార్. ఇలాంటి ప్రొడ్యూసర్స్ డెఫినెట్గా కావాలి, ఎందుకంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్తోనే కాదు ఈ సినిమా మీడియం అన్నది చాలా గొప్పది సార్,
చాలా ఈజీగా అందరికీ ఒక విషయాన్ని తీసుకెళ్లి చేర్చగలిగిన సత్తా ఉన్న ఒక మీడియా. అందులో ఇలాంటి కథలకి మీలాంటి ప్రొడ్యూసర్స్ లేకపోతే ఇంకా ఇది అసలు ఆ ఎఫర్ట్స్ పెట్టలేరు ఎవరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ అజయ్ గారు ముఖ్యంగా చెప్పాలి, వెరీ 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 సపోర్టివ్ కో యాక్టర్ అండి. తన పనిలో ఒకసారి చూసుకుంటారు వెళ్ళిపోతారు తప్ప ఇంకా దేని గురించి పెద్దగా అంటే విమర్శనలు కానివ్వండి ఎక్కడ కూడా కొంచెం కూడా ఈగో అలాంటివి ఏమి లేకుండా చాలా చాలా హ్యాపీగా మేము వర్క్ చేసాం. వర్క్ చేసినా ఈ రోజు షూటింగ్ చేసినట్టే లేదు, చాలా ఫ్రెండ్లీగా గడిచిపోయిందనమాట. అండ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి రూపాగారికి కానివ్వండి ఏమి కానివ్వండి ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్స్ యూ హావ్ డెలివర్డ్. అండ్ ఆఫ్ కోర్స్ యాజ్ అన్ ఆర్టిస్ట్గా అంటే ఒక మీడియాలో మనం ఉన్నప్పుడు ఇదే చేయాలి అదే చేయాలని లేదండి. వాళ్ళలో ఎన్నో టాలెంట్లు హిడెన్ టాలెంట్స్ ఉంటాయి, దాన్ని కూడా బయటికి తీసుకురావాలి. వాళ్ళ మధ్య వాళ్ళ ఫ్రెండ్సే ఆయన గురించి ఎంత కామెంట్ చేసుకుంటారన్నది అంతా కూడా పక్కన పెట్టి ఆయనలో ఏదో ఒక చిన్న ఆశ అయితే ఉంది మనం కూడా ఆర్టిస్ట్గా నిలబడాలని. ఐ విష్ యూ ఆల్ సక్సెస్, మీరు ఇంకా ముందు కూడా మంచి మంచి క్యారెక్టర్ చేయాలని. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఇలాంటి చిన్న మూవీ మంచి మెసేజ్ ఉన్న మూవీ కొంచెం సపోర్ట్ చేయండి. మీ వంతా అయిన ఎంకరేజ్మెంట్ అండ్ మీ వంతా అయిన సహాయం అందితేనే ఇలాంటి మూవీస్ పైకి వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక ఆలయ్య గారు చెప్పారు, సో ఆయన అంతా వర్క్ డెడికేషన్ మనకి యాంకర్ కూడా పడ్డామంటే లేదా నైన్టీస్ లో ఫస్ట్ అంతా కలిసి మన తర్వాత ఈ సినిమా మళ్ళీ చెప్పండి. థ్యాంక్ యూ. అప్పుడు చేస్తే మళ్ళీ తర్వాత ఇంద్రాది గారు కామెడీ ఏం చేయడం హ్యాపీగా ఉంది. అలాగే రామకృష్ణ గారు చాలా డెడికేషన్ పోటీ ఆయన ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాలి సార్, మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ తోడుంటుంది, డెఫినెట్ గా మీరు కంటిన్యూ ప్రొడక్షన్ చేయాలి. అలాగే సుమన్ గారు ఏంటంటే చాలా చాలా ఇష్టం, నేను కెరీర్ ఇండస్ట్రీ జర్నలిస్ట్ గా స్టార్ట్ చేయడం ఎంకరేజ్మెంట్. అలాగే మా అది అది ఎన్నో అద్భుతమైన పాత్ర చేశారు, కానీ ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలా శ్రీనివాస్ గారి అలాగే ఆయన ఒక సినిమా చేసి కొంచెం డిస్టర్బ్ ఫీల్ అయితే నిజంగా ఆలయ గారు లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయడం అనేది మళ్ళీ ఈ సినిమాకి పునాదిగా వచ్చిందని చెప్పవచ్చు. ఎస్ఆర్కు ఆలయ గారు అలా ఎంకరేజ్ చేసినందుకు, అలాగే ఈ సినిమాలో వచ్చేసి సర్వకులకి థ్యాంక్ చెప్తాను. అలాగే ఈ సినిమా ప్రతి సినిమా ఆ డైరెక్ట్ గారు ఏ సినిమా చేస్తే ఆ సినిమా ఏదో రిలీజ్ అయితే నా కొత్త సినిమా అనౌన్స్ చేస్తానని కూడా ఆయన గతంలో చెప్తే నేను సరే ఓకే చూద్దామని అనుకున్నాను. నేను అది నిజం చేస్తూ ఈ రోజు నిజంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ సందర్భంగానే ఆయన సండే గర్ల్ ఫ్రెండ్ చాలా బాగుందండి టెక్నిక్. ట్రెండ్ మారుతుందండి యూత్ లో. సో సిఎఫ్ఎల్ రెండే సాంగ్స్ ఉన్నాయి, మీనింగ్ ఫుల్ అవసరం వచ్చినప్పుడే పెట్టాను. బట్ లవ్ సబ్జెక్ట్ అనగానే సాంగ్స్ ఈ మధ్య కాలంలో ఎక్కడ ఎవరు పెట్టనని 8 పాటలు పెట్టి ఆల్రెడీ రికార్డ్ అయిపోయినాయి, అన్ని బాగున్నాయి. దాంట్లో సిద్ధ శ్రీరామ్ గారు కూడా ఒక పాట పాడారు, చాలా మెచ్చుకున్నారు. అంటే డిఫరెంట్ లిరిక్స్ కూడా మీకు సాహిత్యం కన్నా ఎక్కువ పైత్యం కనబడుతుంది దాన్ని. అన్ని వాళ్ళ ట్రెండ్ ఎలా ఉంది లిరిక్స్ అవి ఎలా ఉంటాయి. సో అది థ్యాంక్ యూ మీకు చెప్పకుండా నెక్స్ట్ పిలిచినందుకు. బట్ మీరు ఆర్టిస్ట్లే ఈ ఇక్కడ లాక్ చేసేస్తున్నాం మిమ్మల్ని, లేదంటే మీరు సబ్జెక్ట్ మీద మళ్ళీ నేను చేయాలంటారా. సుమన్ గారిని అజయ్ గారిని ఇంద్రజయ్ గారిని అందరినీ లాక్ చేస్తున్నాను సినిమా స్వార్థం. ఓకే అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే ఆ సినిమాలో హీరోయిన్ సెలెక్ట్ చేసాం. ఇంకొక పాయింట్ చెప్పాలండి, దాంట్లో యంగ్స్టర్స్ మొత్తం సో యూత్ కొత్త తరం దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాను. హీరోయిన్ ఫస్ట్ సెలెక్ట్ చేస్తాం, హీరో ప్లస్ 4 హీరో ఫ్రెండ్స్, హీరోయిన్ ఫ్రెండ్స్ 4, ఇలా లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేద్దామని చూస్తున్నాను. మీ సహకారం ఉంటే వాళ్ళు వస్తే వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకుంటాను, కొద్ది మీ ద్వారా వాళ్ళకి మ్యాటర్ చేస్తే బాగుంటుంది. ముహూర్తం అక్కడికి I'm very thankful to Ramanna Reddy sir. उन्होंने मुझे इस कैरेक्टर के लिए चूज किया. मैं इस फिल्म के लिए संडे गर्लफ्रेंड के लिए रील प्ले कर रही हूँ. एंड आई होप तो आप इस मूवी को बहुत बहुत ज़्यादा पसंद करोगे. अब इसका शूटिंग विद इन 10 to 9 to 10 डेज में स्टार्ट होने जा रहा है.
एंड आफ्टर दैट डेफिनेटली मैं आपसे मिलूंगी, उसके बाद जो आप रिजल्ट होंगे डेफिनेटली मैं जानना चाहूंगी कि मूवी कैसा था. अभी मैं कुछ ज्यादा बोल नहीं सकती इस मूवी के बारे में बिकॉज इट्स